రవ్వ ఉప్మా రెడీ అండి. ఇలా చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలండి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, అన్నీ వేసుకోవాలండి. పల్లీలు కూడా వేస్తున్నాను. ఆ తర్వాత జీడిపప్పు కూడా కొంచెం. తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, ఆ తర్వాత టమాటా వేసుకోవాలి. మళ్ళీ కలపాలండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. ఆ తర్వాత ఇంకో గ్లాస్ పోసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఆ తర్వాత బన్సీ రవ్వ వేసుకోవాలి, ఉప్మా రవ్వ. ఉప్మా రవ్వ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలి. అలా వాటర్లోకి ఇలా చేసుకోవాలన్నమాట. మా దగ్గరికి అయిపోయిందండి. వాటర్ అంతా అయిపోవాలి. వాటర్ అంతా అయిపోయింది. అయిపోయిందండి ఉప్మా. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి ఉప్మా రెడీ అండి. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లిటిల్ హార్ట్స్ రమ్యా.